अंदर की नमस्ते अंडी अंदर बावनारा इंकोक इंपारटेंट वीडियो अंडी चाला अडुगुतुंटारु चाला मंदी इंपारटेंट वीडियो तो मे मुंदु कोंचेम इंट्रेस्टिंग अंड यूजफुल पट्लेट गार्डनर्स अंडी वीडियो फुल गा चूडंडी नचिते लाइक चेयंडी शेर चेयंडी अलागे चानल सब्सक्राइब चेयंडी मुख्यंगा बेल आइकन प्रेस चेयंडी अलागे वीडियो मोत्तम चूसिन तर्वात कामेंट्स सजेशन्स पोस्ट चेयंडी टापिक एंदंडी मनकु मुख्यंगा పులిటి మధ్యగతోని మనము ఇంకా ఒకటి పాత చాలా పాత వీడియో చేశాను నేను దాల్చిన చెక్క కలిపి మనం ఏం చేయొచ్చు అని చెప్పేసి అది కాకుండా మనం ఈ రోజు ఒక డిఫరెంట్ టాపిక్ పులిటి మధ్యగ విత్ మస్టర్డ్ కేక్ పౌడర్ తో మనం ఏం చేయొచ్చు ప్లాంట్స్ కి ఏ విధంగా హెల్ప్ చేసేదంగా మనం చేయాలి అది ఒక చేస్తున్నా చూడండి ఒక డిఫరెంట్ కాంటెంట్ ఇవ్వడు కాంటెంట్ మరి ఒకటి ఎవరు కూడా పులిటి మధ్య వేస్ట్ చేయకండి వెరీ యూస్ఫుల్ గాడ్ అందరూ తెలిసిన విషయమే ఎంత చెప్పినా తక్కువే ఓకే మరి చూడండి ఇప్పుడు ఇంకా మనం మధ్య తీసుకున్నామండి మధ్య తీసుకుంటున్నాం తీసుకున్నాం ఆల్రెడీ 2 3 డేస్ అయిపోయిందండి ఇది దీని ఇంకా మనము దీనికి ఒక నేమ్ చేద్దాం దీని మనకు మనం దీనికి మస్టర్డ్ కేక్ పౌడర్ యాడ్ చేద్దాం ఓకే ముఖ్యంగా మనం ఫస్ట్ దీని ఒక కంటైనర్ లేసుకుందాం ఓకే దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మనము మనం ఏం చేద్దాము ఒక గుప్పెడు మస్టర్డ్ కేక్ ఆ పొడి దొరికినా సరే లేదు నా కేకే దొరికింది చూడండి కేక్ దీని కేక్ అంత ముక్కలు చేసి మన బాగా పొడిలాగా చేసి ఇల్లేస్తున్నా ఓకే వేసేసాం కదా వేసేసి ఏం చేయండి మూత పెట్టొద్దు ఒకటి మనము ఓకే అండి మనం దీంట పొడి వేసుకున్నాం కదా ఇలా క్లాత్ మూత పెట్టండి మామూలుగా ఈ మూత కట్టు పెట్టొద్దు వేరే మూతలు ఇట్లా ప్లా మన క్లాత్ ఒకటి పెట్టేసి దానికి ఇలాగా ఒకటి పూరికోస తీసుకొని కట్టేసేయండి ఇలా ఓకే కట్టుకున్నాం కదా కట్టిన తర్వాత మీరు గుర్తు పెట్టుకోండి 3 డేస్ మాక్సిమం పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోకూడదు మనం ఎక్కువ పెట్టుకున్నామంటారు కానీ ఎక్కువ పెట్టుకోక ఖచ్చితంగా ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందండి 3 డేస్ 4 డేస్ ఆర్ మాక్సిమం 5 డేస్ అండి అంతకంటే పెట్టొద్దండి ఈ విధంగా దీని మనము ఇట్లా ఒక సైడ్ షేడ్ లో పెట్టేసుకుందాం ఓకే ఓకే అండి 4 డేస్ అయిపోయిందండి మనం పెట్టి చూద్దాం ఒకసారి ఏమైందనేసి చూడండి ఎలా ఫామ్ అయింది పైనంతా ఇది చూడండి ఇలా ఫామ్ అయిపోయిందండి కింద చూడండి కింద సైడ్ చూడండి అంతట కలర్ వచ్చేసింది చూడండి పైనంతా ఫామ్ అయిపోయింది దీని ఒకసారి బాగా మనము మిక్స్ చేసుకుందాము ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము బాగా చాలా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము వడబోసుకుందాం ఇంకా దీని యాక్చువల్ స్ప్రే చాలండి కానీ మామూలు స్ప్రే పనికిరాదు దీనికి మీకు మామూలు స్ప్రే ఎంత వడబోసినా సరే మీరు ఎంత ఫిల్టర్ చేసినా దీంట్లో చాలా పార్టికల్స్ మిగిలిపోతాయి కాబట్టి మీరు మామూలు స్ప్రేయర్లో చేస్తే మామూలు స్ప్రే పాడైపోతుంది కాబట్టి మీరు చిల్లులు ఉన్న మనం ఇంతకుముందు కొన్ని వీడియోస్ చెప్పాను నేను చిల్లులు ఉన్న ఇట్లా చేసుకోండి నేను ఇట్లా 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 చిల్లులు ఉన్న బాటిల్ చేసుకోండి మీరు దాంట్లో మీరు పెట్టుకోవాలి ఓకే చూపిస్తారు ఇప్పుడే మీకు ఓకే ఓకే ఇలా వడబోసుకోండి ఓకే బకెట్లో మొత్తం వడవేసేసుకోండి ఓకే నేను శాంపిల్ చూపిస్తున్నాను మీకు మీరు ఎంత అన్న పెట్టుకోవచ్చు ఒక శాంపిల్ లా చూపిస్తున్నాను అంతే మీకు కాబట్టి మీరు ఎంత అన్న పెట్టుకోవచ్చు ఇంకా ఓకే అండి ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా దీన్ని తయారు చేసుకుని ఏం చేయండి మీరు ఒక 1:15 1:16 1:20 అట్లా కొద్దిగా బార్డర్లో 1:15 మినిమం అంటారు 1:20 కూడా చేస్తారు మీరు చూడండి కలిపెట్టి ఇంతకడ పట్టదు ఈ బార్డర్లో కాబట్టి బార్డర్లో పెద్ద పెద్ద పెడుతున్నాను ఓకే
ఇంత ఇస్తున్నాము ఇంత ఇంతకన్నా తక్కువ వేసుకోవచ్చు మీరు 1:15 అంటే కొంచెం కొద్దిగా ఇస్తున్నాను ఇంట్లో కొంచెం ఇస్తున్నాను మళ్ళీ వాటర్ యాడ్ చేస్తున్నా చూడండి ఈ బాటిల్ ఎంత అయితపంత చూడండి ఇప్పుడు ఈ బాటిల్ నింపుకుంటామండి మనం ఓకే అండి ఇప్పుడు మనము బాటిల్ నింపుకున్నామండి నేను చేసిన ద్రావణము ప్లస్ ఒక 1:15 ప్రాంతాల్లో వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసి ఇలాగా మామూలు స్ప్రే కాదు ఇలా తయారు చేసుకోవాలి మీరు బాటిల్ స్ప్రే తయారు చేసుకొని చిదులంబు తయారు చేసుకొని వేసుకోవాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇది ముఖ్యంగా ఫ్లవరింగ్ స్టేజ్ లో వెజిటబుల్స్ కి ఫ్రూట్స్ కి ప్లాంట్స్ కి చాలా ఉపయోగమండి ఇది ఈ ద్రావణం అనేది ముఖ్యంగా ఫ్లవర్స్ రాలకుండా నిరోధిస్తుంది ఫ్లవర్స్ ఎక్కువ లారిపోతుంటే కనుక ఇది మీకు చాలా సేవ్ చేస్తుంది ఆ ఫ్లవర్స్ని కాపాడుతుందండి ముఖ్య ఇంకొక విషయం దేశీ కోమిల్క్తో చేసుకుంటే బెటర్ మజ్జిగ అది ఒకటి ఉంటే చేసుకోండి ఇక మనము మస్టర్డ్ కేక్ యాడ్ చేసాం కదా ఇంత వీడియో చేస్తాను మస్టర్డ్ కేక్ వీడియో చూసుకోండి చాలా పెద్ద వీడియో అది చూసండి చిన్నగా చెప్తాను ఈ మస్టర్డ్ కేక్ యాడ్ చేయడం వల్ల ఈ ప్లాంట్స్కి ఏమవుతుందంటే చాలా బెనిఫిట్స్ అండి మస్టర్డ్ కేక్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండి గుర్తుపెట్టుకోండి రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండ్ యాడ్ మైక్రో న్యూట్రియన్స్ టు ప్లాంట్స్ అండి మనం ఇట్లా ఎవరు వాడుతుంటే కనుక మంచి రెగ్యులర్ వాడుతుంటే కనుక మనకు మెనీ డిసీజెస్ కూడా కాపాడుతుంది అండ్ మేక్ యువర్ ప్లాంట్స్ హెల్తీ అండ్ గార్డెన్ గ్రీన్ అండి ఇలా మీరు ఎప్పుడు వాడుకో ఇంకొక దీనికి ఎక్కువ దీన్ని నిల్వ చేసుకోలేము మనము పాడైపోతుంటుంది కాబట్టి ఇది మీరు ఉంటే తొందరగా అన్ని ప్లాంట్స్కు అన్ని రెగ్యులర్ వాడేసుకోండి వాడేసుకొని మీ గార్డెన్ గ్రీన్గా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి వీడియోస్ అన్ని పొందండి థ్యాంక్ యూ